हाय अंदर की नमस्कार बहुत अंदर यह रोज संडे कदा एम स्पेषल एम तिंदर अंदर मेमईते मटन चेसम तिना स्पेषल चपंडी मल इंकोक विषय एंटे वीडियो चूस कमेंट्स एमन सजेशन इवं एटे बहुत एम चे बहुत ने आलवेज सजेशन एवरूम सपोर्ट कमेंट चेयटे नैन इंका चाल चला चेयरना वीडियो ओन वे का इंका चाल चला प्रोग्रम्स मोटिवेशनल स्पीचेस इंका इंका चाल चला वीडियो चेयरना ओन वे का अंक एला बहुत कमेंट्स चपंडी नैन एटी ओट्स लड्डू चेस्ना मोन ड्रई फ्रूट्स लड्डू चेसना कदा अभी बागचनाई पिलोटे सरको अन्ना मूड मूड नाग नीर खतम अजुमात्र ओट्स ओट्स ड्रई फ्रूट्स चला उबी इंका चेदा डिडाइए सर की इंको इन ओट्स लड्डू कावास ओट्स ये ओट्स अना पर्वे ना दर केलाग्स ओट्स उ ओट्स इंका बेल तरीपेक बेलम नयि इलाचील कावाल इलाचील पक्कुनाई स्वीट खचिता इलाचील कावाल काबट्टी इलाचील नागे नाग इंग्रीडियंट्स हेल्दी फुड ओट्स अंत हेल्दी फुड मन अंदर तेलिसिन विषयमे काबट्टी चाल तक्को टाइम ओनली 5 टू 10 मिनट्स आईपोतदी लड्डू मोत्तम टेस्ट हेल्दी की हेल्दी काबट्टी अंदर प्रिपेर चेसुको तिनोच्चु इवन्नी तेलिसिना रेसीपीसे काकपोते एंटंटे नेनु चेस्तुन्ना काबट्टी नेनु चूपिस्तुन्ना अंते इंदुलो कोत्त एं लेदु सरे इप्पुडु प्रिपेर चेसे विधानम नेनु एला चेस्तानो नेनु चूपिस्ता इप्पुडु मुंदुगा ई ओट्स कोंचेमु फ्राई चेसुकोवालंडि मोन्न ड्राई फ्रूट्स अयिते पच्चे चेसेसामु अवेम कादु कानी ओट्स मात्रं कोंचेमु फ्राई चेसुकोवालन्नमाट एंचुकोवाली నేను అన్ని పోసేస్తున్నా ఎందుకంటే మేము ఎక్కువ మంది కాబట్టి అన్ని పోసేస్తున్నా ఇంకా కొంచెం లైట్ గా ఏముకుంటే సరిపోతది ఈరోజు సండే కదా సండే సండే ఎప్పుడు వస్తుంది అని అందరూ అనుకుంటారు కదా కానీ సండే తొందరగా గడిచిపోతుంది సండే చాలా పనులు చేయాలనుకుంటాం కానీ సండేనే తొందరగా గడిచిపోతుంది అన్ని డేస్ కంటే ఇప్పుడు ఇవి అయిపోయినాయండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది చూడండి కొంచెం ఎంపుకుంటే చాలు అంతే ఇవి ఇప్పుడు ఏంచుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి ఇది కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట పట్టుకున్నామండి ఇది కూడా అంతే చాలా స్మూత్ గా పట్టుకోవద్దు కొంచెం బరకగా ఉంటేనే బాగుంటది స్మూత్ గా ఉంటే ఏ లడ్డు అయినా గానీ ఏ స్వీట్ అయినా గానీ నోట్లో అంటుకుపోతది కాబట్టి కొంచెం బరకగా ఉండాలి చూడండి జస్ట్ ఇట్లా తిప్పి ఆపేయడమే ఇందులోనే ఇప్పుడు కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టాలి
ఇదైపోయింది స్మెల్ బాగా వస్తుందండి ఓట్స్ బెల్లం కలిపిన స్మెల్ బాగుంది పేస్ట్ కూడా పక్కన పెట్టుకుందాం మిశ్రమంలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నా ఇప్పుడు కాగబెట్టుకున్న నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి మీకు నాకు తెలిసిన చిట్కాలు కూడా చెప్తాండి ఏంటంటే పచ్చిమిర్చి ఉంటే ఒకటేసారి తెచ్చి పెట్టుకున్నాం అనుకో ఆ పచ్చిమిర్చి కొద్ది ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ రెండు మూడు రోజులకే ఖరాబ్ అవుతుంటాయి కదా ఆ పచ్చిమిర్చి ఖరాబ్ అవ్వకుండా ఉండాలి అని అంటే పచ్చిమిర్చి తొడిమలు తీసి అవి న్యూస్ పేపర్లో పెట్టి న్యూస్ పేపర్ కానీ ఏ పేపర్ కానీ అందులో పెట్టి మడిచి అది ఏంటి పాలిథిన్ కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయండి అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇంకో టిప్ ఏంటంటే నిమ్మకాయలు కూడా చాలా తొందరగా పాడవుతాయి కదా ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఒక సైడ్ అది పెట్టిన సైడ్ కింద బ్లాక్గా అవ్వడము బూజు రావడం అట్లా జరుగుతుంది కదా అవిటిని కూడా న్యూస్ పేపర్లో పెట్టి పాలిథిన్ కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితే చాలా తాజాగా ఉంటాయన్నమాట అసలు పాడవు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తెలుస్తుంది పచ్చిమిర్చి మాత్రం తొడిమలు తీయకుండా పెట్టద్దు తొడిమలు తీసే పెట్టాలి ఖచ్చితంగా నెయ్యి మంచిగా కలుపుకున్నాం కదా అండి ఇగో ఇట్లనే ముద్దలు పెట్టుకోవాలి ముద్దలు చుట్టుకోవాలి రౌండ్గా కానీ ఏ షేప్లో అంటే ఆ షేప్లో అది మన ఇష్టం ఇంకా పిల్లలు ఎట్లా ఇష్టపడతారో అట్లా చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో చేస్తున్నా ఇంకో విషయం చెప్తాను నేను మీకు ఏంటంటే నేను చిన్నప్పుడు పాటలు బాగా పాడేదాన్ని మళ్ళీ ముగ్గులు కూడా రంగోలీ పోటీలోకి వెళ్ళేదాన్ని ఎక్కడ వెళ్ళినా కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేదన్నమాట రంగోలీలో చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు ఎక్కడ వెళ్ళినా బాగా వేసేదాన్ని అనమాట ఎప్పుడు డిగ్రీలో కూడా కాంపిటీషన్కి నేను పాల్గొన్నా స్కూల్ లైఫ్ నుండి డిగ్రీ వరకు పాల్గొన్నా తర్వాత ఇంకా పార్టిసిపేట్ చేయలేదు చిన్నప్పుడు నేను ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఒక పాట పాడితే నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఆ పాట ఏంటో నేను ఇప్పుడు పాడి చూపిస్తాను మీకు చదువు గురించి అది కూడా సినిమా పాటలు నాకు రావు అంటే అప్పుడు సినిమాల గురించి అవన్నీ ఏం తెలియదు నాకు ఇప్పుడు ఒక పాట పాడతాను నేను చిన్నప్పుడు అదే ఫోర్త్ క్లాస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన పాట ఏం పాట అంటే చదువే మనిషికి జీవమురా చదువే మనిషికి జ్ఞానమురా చదువుకోవడం కష్టము కాదు చదువంటే మనకి ఇష్టము ఉంటే చదువే మనిషికి జీవమురా చదువే మనిషికి జ్ఞానమురా చదువుకోవడం కష్టము కాదు చదువంటే మనకి ఇష్టము ఉంటే ఆది మానవుని కాలములో ఏ మాటలు పుట్టని రోజులలో ఆది మానవుని కాలములో ఏ మాటలు పుట్టని రోజులలో భావము తెలిపే ఆతృతలో తొలి ధ్వని పలికెనులే భాషగా తొలి ధ్వని పలికెనులే భాషగా చదువే మనిషికి జీవమురా చదువే మనిషికి జ్ఞానమురా చదువుకోవడం కష్టము కాదు చదువంటే మనకి ఇష్టము ఉంటే చదువుకు ఏ కులమున్నదిరా ఏ మతము చదువును కన్నదిరా చదువుకు ఏ కులమున్నదిరా ఏ మతము చదువును కన్నదిరా మానవతకు అది పెన్నిదిరా నీ వెదలు తీర్చేటి బంధువురా మానవతకు అది పెన్నిదిరా నీ వెదలు తీర్చేటి బంధువురా చదువే మనిషికి జీవమురా చదువే మనిషికి జ్ఞానమురా చదువుకోవడం కష్టము కాదు
ఇష్టముంటే సారీ గొంతు బాగా రావట్లేదు వీక్నెస్ వల్ల ఇప్పుడు బాగా పాడలేకపోతున్నా కానీ చిన్నప్పుడు బాగా పాడేదాన్ని చాలా భయపడేదాన్ని చాలా అమాయకరాలు ఉండే కానీ పాటలు అయితే బాగానే పాడేదాన్ని ఈ పాటలన్నీ చదువు పాటలే పాడేదాన్ని ఈ పాటలన్నీ మా బాబాయ్ మా సొంత బాబాయ్ ద్వారా నేర్చుకున్నా అన్నమాట ఆయన చదువు వెలుగులో తిరిగేవాడు విలేజెస్కి ప్రోగ్రామ్స్ చేసేవాడు నేను కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఈ పాటలు బాగా పాడేదాన్ని అన్నమాట స్కూళ్ళలో కానీ విలేజెస్లో కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు నీ గొంతు చాలా పెద్దగా ఉందమ్మా అసలు నీకు మైక్ లేకపోయినా కానీ అవసరం లేదు అనేవాళ్ళు అన్నమాట చాలామంది అక్కడ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళు ఇంకా నాకు చదువు అంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా నేను డిగ్రీతో ఎప్పుడు ఆపేయాలి అనుకోలేదు డిగ్రీ చదివి ఆపేయాలి అనుకోలేదు పీజీ ఎంట్రన్స్ రాసిన తర్వాత నాకు యాక్సిడెంట్ అయిందనమాట నేను చిన్నప్పటి నుంచి ఏంటంటే ఎల్ఎల్బి చేయాలి అనుకున్నా ఎల్ఎల్బి పట్టానే నాకు ఖచ్చితంగా ఉండాలనుకున్నా కానీ నా వల్ల రాలేదన్నమాట యాక్సిడెంట్ ఫస్ట్ టైం యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా ట్రై చేసిన చేద్దామని కాకపోతే ఏంటంటే ఇప్పుడు నాతోటి ఒక్కరు కాదు ఇద్దరు మనుషులు ఉంటేనే నేను బయటకు వెళ్తా కాబట్టి ఇంకా అవన్నీ సపరేట్గా వదిలేసి ఊకున్నా అన్నమాట చదువు అంటే చదువు గురించి ఎన్ని రోజులు చెప్పినా కానీ ఓడిచిపోదన్నమాట అసలు తగ్గదు చదువు గురించి మనము చదువు చెప్పిస్తే ఒకరికి చదువు చెప్పిస్తే లైఫ్ లాంగ్ వాళ్ళకు జీవితాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇది మాత్రం నేను పక్కా నమ్ముతా అందుకే నేను పిల్లల్ని చదివిస్తున్నా చిన్నప్పుడు నా పర్సనల్ లైఫ్ నాకు ఎక్స్పీరియన్స్ ఈ పిల్లల్ని ఇప్పుడు చదివించడానికి నేను ఎంత కష్టపడినో నాకు తెలుసు స్కూల్ లైఫ్లో నుండి చాలా అంటే చాలా కష్టపడిన అనమాట నేను ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి దాదాపు ఈ పాటలన్నీ నేను పాడి 25-30 ఇయర్స్ అవుతుందన్నమాట అందుకే అంత మొత్తం గుర్తులేదు గుర్తున్న కాడికి పాడినమాట ఇంకా మా అమ్మకి నా 10th అయిపోగానే మా అమ్మకి ఎవరో చెప్పినంట ఊళ్ళో మామూలుగా అనుకుంటారు కదా మా మమ్మీకి చదువు రాదు తెలియదు కదా 10 చదివించినావు ఇంకా మీ బిడ్డను సపరేట్ వదిలేసేయి ఏదో ఒక పని చేయించు కూలి పని నువ్వు వేరే చదివిస్తావు నీకు భర్తనే లేడు ఎట్లా చదివిస్తావు నువ్వు చదివించలేవు సపరేట్ నీయమంటే కూలి పని తీసుకుపోయా అని చెప్పినంట మా మమ్మీ వచ్చి నాతో అనింది ఇట్లా అంటున్నారు చాలా డబ్బులు అవుతాయంట నువ్వు ఎట్లా చదువుకుంటావు చదువుకుంటా అంటున్నావు అనేసానంటే నేను ఏదో ఒకటి చేసి చదువుకుంటా గవర్నమెంటే కదా చదువుకునేది ఓన్లీ బస్ పాస్ ఉంటే చాలమ్మా అనేసి ఇంకా మా అమ్మ బస్ పాస్ ప్రొవైడ్ చేయడం వల్ల నేను గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నాను అనమాట ఇది నా స్టోరీ ఇప్పుడు ఓపిక లేదు చెప్పడానికి ఇంకా చాలా ఉంది చదువు గురించి ముందు ముందు వీడియోస్లో ఇంకా కొన్ని పాటలు చదువుకు సంబంధించి నాకు ఇష్టమైన పాటలు మరి చదువు గురించి చెప్తాం ఇప్పుడు మాత్రం ఈ లడ్డూలు అయిపోయినాయి చాలా బాగా వచ్చినాయి ఇవి స్మెల్ అయితే బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగానే ఉంటాయని నేను అనుకుంటున్నా మీరు నిజంగా ఎవరైనా కామెంట్ పెట్టండి ఖచ్చితంగా సజెషన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నచ్చకపోయినా సరే నచ్చకపోయినా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఇంకా ముందు ముందు చాలా మంచి వీడియోస్ చేస్తాను కన్ఫామ్గా మీరే చూస్తారు కదా మీరు అందరు ఉన్నారనే నమ్మకంతోటే కదా నేను అన్నీ చేసి యూట్యూబ్లో పెడుతున్నా మంచి యూట్యూబర్ని అవ్వాలి ఇంకా కొన్ని మోటివేషనల్ క్లాసెస్ ఉన్నవి నేను పబ్లిక్కి అందించాల్సినవి నేను చచ్చిపోయేలోపు ఏదో ఒకటి సాధించి తీరాలి లడ్డు రెడీ అయిపోయిందండి చూడండి బాగుంది ఇప్పుడు రోజు మా పిల్లలు టేస్ట్ చెప్తారు కదా ఇప్పుడు నేను టేస్ట్ చెప్తున్నాను అది బాగుంది నేను మళ్ళీ మాట్లాడతాను మా చెల్లి వచ్చింది మా ఊరికెళ్ళి వచ్చింది మళ్ళీ మాట్లాడతాను మా చెల్లి అంటే మా పక్కన ఊరు అన్నమాట మా ఊరు సైడ్ నుండి సపోర్ట్ చేసేది నాకు ఈ చెల్లి ఒకతే తన పేరు చోటు